హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ నైన్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ఈ ఎదురుగా ఉన్న రెండిళ్ళు వచ్చేసి ఫర్ సేల్ ఉన్నాయండి ఇవి వచ్చేసి నార్త్ ఫేసింగ్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఎదురుగా ఉన్నదేమో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అండ్ ఈ డైమెన్షన్ చూసుకుంటే ఇటు రోడ్డు సైడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫీట్ వచ్చింది డీప్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ వచ్చింది ఇక్కడ మనకి బయట ప్లాంటేషన్ కోసం స్పేస్ కూడా వదిలిపెట్టారు అండ్ ఈ పార్కింగ్ చూస్తుంటే మొత్తం మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి ఇక్కడ రెండు సెడాన్ కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అంటే ఈ స్ట్రైట్లోనే కాకుండా మీకు రైట్ సైడ్లో కూడా పార్కింగ్ స్పేస్ అనేది వచ్చింది అండ్ ఈ ఎంట్రెన్స్లోనే మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి అయితే స్టెప్స్ వాటి కింద వాష్రూమ్ కూడా రావడం జరిగింది సో ఇదంతా పార్కింగ్ ఏరియా రెండు సెడాన్ కార్లతో పాటు రెండు బైక్లు అయితే ఈజీగా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు వచ్చేసి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి వన్ బీహెచ్కే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే వచ్చింది నార్త్ ఫేసింగ్లో మీకు ఇక్కడ కనిపిస్తున్న డోరు డోర్ ఫ్రేమ్ అన్ని కూడా మీకు ఇండియన్ టేక్వుడ్ మెటీరియల్ అండి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ హౌస్ లోపల చూసుకుంటే మీకు వెట్రిఫైడ్ టైల్స్తో అయితే ఫ్లోరింగ్ వచ్చిందండి నాన్ స్కిపబుల్ టైల్స్ ఇవి అండ్ ఈ వెంటిలేషన్ చూసుకుంటే కనుక మీకు ఇటు సైడ్ వచ్చేసి ఒక పెద్ద విండో వచ్చింది ఈస్ట్ సైడ్ అండ్ ఈ ఫాల్ సీలింగ్ కలర్ వచ్చేసి కస్టమర్ ఛాయిస్ కోసం అని చెప్పేసి వదిలిపెట్టారు అండ్ ఈ హాల్లోనే మనకి ఎదురుగా వాళ్ళు వచ్చేసి టీవీ యూనిట్ అయితే రావడం జరిగిందండి షెల్ఫ్స్తో మనకి ఈస్ట్ సైడ్ కాకుండా నార్త్ సైడ్ కూడా ఒక విండో వచ్చింది ఈ టీవీ యూనిట్ పక్కలే మనకి ఈ కార్నర్లో అయితే హ్యాండ్ వాష్ వస్తుంది అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఇండియన్ కమోడు వాష్రూమ్లో వచ్చేసి టైల్స్ పై వరకు వచ్చాయండి వాటర్ ప్రూఫింగ్ ఆల్రెడీ చేయించుంది ఒక ప్లంబింగ్ వర్క్ తప్ప మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఈ ఇంట్లో అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ ఎదురుగా ఉన్నది లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది ఇచ్చారు పూజ గది కూడా మంచి స్పేసియస్గా వచ్చింది ఇక్కడ ఇద్దరు మనుషులు ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు తర్వాత చూసుకుంటే ఈ పూజ గదికి ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సైడ్ మొత్తం షెల్ఫ్స్ సబ్జా అవి వచ్చాయి అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా డీసెంట్గా ఇచ్చారు విత్ ఎల్ఈడి లైట్స్ అండ్ మనకి అటు సైడ్ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే విండో రావడం జరిగింది విండో వచ్చేసి యూపీవీసీ స్లైడ్ విండోస్ అండి విత్ గ్లాస్ డోర్ అండ్ మస్కిటోమేస్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్లో ఎక్స్ట్రా లగేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి అండ్ ఈ బెడ్రూమ్ టోటల్గా వచ్చేసి మంచి స్పేసియస్గా ఉంది ఈ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకి వచ్చేసి రైట్ సైడ్లో కిచెన్ వస్తుందండి కిచెన్ వచ్చేసి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఉంది అండ్ కిచెన్కి వాల్ టైల్స్ కూడా వచ్చాయి పై వరకు కిచెన్లో షెల్ఫ్స్ చూసుకుంటే మీకు వాల్కి రెండు సైడ్లు షెల్ఫ్స్ వచ్చాయండి అండ్ విండో కూడా వచ్చింది వెంటిలేషన్ కోసం పైన సబ్జా కూడా వచ్చింది సో కిచెన్ ఐటమ్స్ మొత్తం కిచెన్లోనే అడ్జస్ట్ చేసుకునే విధంగా మీకు షెల్ఫ్స్ అయితే సఫిషియెంట్గా ఇవ్వడం జరిగింది అండ్ మంచి స్పేసియస్గా గా కూడా ఉంది ఈ కిచెన్ ఈస్ట్ సైడ్ ఒక డోర్ వచ్చిందండి ఇక్కడ మనకు వచ్చేసి త్రీ ఫీట్ గల్లీ అయితే వదిలారు ఈ గల్లీలో ఈ కార్నర్ లో వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇంతే కాకుండా మీకు బిల్డింగ్ కి రెండు వైపులా ఈ వన్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ఏరియా చూసుకుంటే నగర్ దగ్గర కుంటలూర్ అండి మనకి ఇది హెచ్ఎండి పరిధిలో వస్తుంది కాలనీ వచ్చేసి గజ్జస్వామి కాలనీ మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేశాను ఇది విజయవాడ హైవే నుంచి అయితే వన్ కిలోమీటర్ నగర్ బస్ స్టాండ్ నుంచి అయితే ఎగ్జాక్ట్ టూ కిలోమీటర్స్ వస్తుందండి మీకు లొకేషన్తో సహా ఆల్రెడీ షేర్ చేశాను పార్కింగ్లో కూడా వాష్ ఏరియా వాటర్ సంపు బోర్వెల్ అయితే రావడం జరిగింది అండ్ ఈ స్టెప్స్ పక్కనే మీకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు స్టెప్స్ కింద వచ్చేసి స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు అంతేకాకుండా ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ కమోడ్తో ఉంది బోర్వెల్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది బోర్వెల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫీట్ వేశారు బట్ మనకి వాటర్ హండ్రెడ్ ఫీట్లోనే ఉన్నాయి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా వీళ్ళు బోర్ అయితే ఎక్కువ వేయించారు ఈ స్టెప్స్ కూడా చూసుకుంటే గ్రానైట్ ఫినిషింగ్తో స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్తో ఉన్నాయి హైట్ చాలా తక్కువ ఉండి ఈజీగా పెద్దవాళ్ళు కూడా ఎక్కే విధంగా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోని వరండా అండి వరండా ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఫినిషింగ్తో వచ్చింది అండ్ ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో గ్లాస్ అయితే రావడం జరిగింది ట్రాన్స్పరెంట్ గ్లాసు అండ్ ఎదురుగా చూసుకుంటే డోరు డోర్ ఫ్రేమ్ అంత ఇండియన్ టేకుడ్ మెటీరియల్ డోర్ ఫ్రేమ్లో మనకి గ్లాస్ ప్యానల్ కూడా రావడం జరిగింది వెంటిలేషన్ కోసము ఈ పైన వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడీ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కంప్లీట్ వాస్తు ప్రకారం బిల్ చేశారు ఇది నార్త్ ఫేసింగ్లోనే ఉన్నాయి మనకు ఈ బిల్డింగ్లు రెండు కూడా పక్కన ఇంకొక బిల్డింగ్ కూడా అవైలబుల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే కట్టారండి ఇందులో కూడా ఫ్లోరింగ్ మనకి వెట్రిఫైడ్ టైల్స్ అయితే వచ్చాయి అండ్ ఎంట్రన్స్ లో ఏదైతే వెయిటింగ్ హాల్ ఉందో ఇక్కడ మనకి రాయల్ ప్లై మెటాలిక్ అయితే పెయింట్ వేయించారు వాల్ పెయింట్ అండ్ ఈ ఫాల్ సీలింగ్ చెప్పాను కదా ఇందాక కస్టమర్ కలర్ చాయిస్ కోసం అని చెప్పి వదిలిపెట్టారు అండ్ ఈ బిల్డింగ్ ఏరియా చూసుకుంటే లెవెన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్స్ వచ్చిందండి పదకొండు వందల ఎనభై స్క్వేర్ ఫీట్లో అండ్ ఇదంతా వచ్చేసి రెడీ టు ఆక్యుపై మనకు అంతేకాకుండా ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి మంచి వెంటిలేషన్ అయితే ఉంది చాలా పెద్ద విండోస్ వచ్చాయి ఇక్కడ ఇది వచ్చేసి లివింగ్ స్పేస్ అండి మెయిన్ హాల్ ఫస్ట్ ఫ్లోర్లోని సో ఇక్కడ రూమ్స్ హాలు అన్నీ కూడా స్పేసియస్గా వచ్చాయి కింద ఉన్న పార్కింగ్ స్పేస్ కూడా ఇక్కడ మనకి కలిసి వచ్చింది కాబట్టి సో మనకి ఇక్కడ రూమ్స్ ఇవన్నీ అయితే మంచి గా కనబడుతున్నాయి ఇక్కడ చూసుకుంటే మీకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది కూడా ఇండియన్ కమోర్తో వచ్చింది అండ్ టైల్స్ అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి మనకి వాటర్ ప్రూఫింగ్ ఆల్రెడీ చేయించి ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఒక బిల్డింగ్లో ప్లంబింగ్ వర్క్ తప్ప మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి ఫస్ట్ ఫ్లోర్లోని అన్ని రూమ్స్ అండ్ హాల్ అవన్నీ కూడా మంచి స్పేసియస్గా వచ్చాయి మీరు ఉండని నేను డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చెప్తాను ఈ బిల్డింగ్ సైజ్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేసింగ్ ఎదురుగా ఉన్నదేమో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ వైఫ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ వచ్చింది విత్ అండ్ డీప్ వచ్చేసేమో ఫిఫ్టీ ఫీట్ వచ్చింది వాటర్ కనెక్షన్ ఈ ఏరియాలో ఆల్రెడీ అవైలబుల్ ఉంది తీసుకున్న వాళ్ళు జస్ట్ కనెక్షన్ తీసుకోవాలి పైప్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మీకు బోర్వెల్ మూడు వందల యాభై ఫీట్లు వేశారు బట్ మనకి వాటర్ హండ్రెడ్ ఫీట్ నుంచి అవైలబుల్ ఉన్నాయి టోటల్ స్ట్రాబెరియా వచ్చేసేమో పదకొండు వందల ఎనభై స్క్వేర్ ఫీట్లు వచ్చింది అండ్ ఇది వచ్చేసి కుంటలూర్ అండి మనకి నగర్ దగ్గర కుంట్లూరులోని గజ్జిస్వామి కాలనీ హెచ్ఎండిఏ పరిధిలో వస్తుంది అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు విజయవాడ హైవే వన్ కిలోమీటర్ వస్తుంది హయత్నగర్ బస్ స్టాండ్ వచ్చేసేమో టూ కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ మీకు సరౌండింగ్స్ చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి నారాయణ ఐఏఎస్ అకాడమీ ఉంది రిలయన్స్ మార్ట్తో పాటు హాస్పిటల్స్ పెట్రోల్ పంప్స్ ఫంక్షన్ హాల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ పార్క్స్ అన్నీ కూడా మీకు వన్ టు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి హెచ్ఎండిఏ అన్ని పర్మిషన్స్తో కట్టారండి అండ్ దీని రేట్ చూసుకుంటే మీకు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఇదేంటంటే ఇక్కడ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను మధ్యలో మీకు ఎలాంటి మీడియేటర్ లేరు సో మీరు మీడియేటర్కి ఇచ్చే కమిషన్ కూడా దాదాపు ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ మీరు డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ చేయడం వల్ల ఆ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో కోటి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు ప్రజెంట్ అండ్ ఇందులో వచ్చేసి మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక పదిహేను లక్షల వరకు అయితే మీరు డౌన్ పేమెంట్ చేస్తే మిగతా అది మీరు లోన్ ద్వారా ప్రాసెస్ చేసుకోవచ్చు ఇల్లు మీకు లోన్ ఎలా తీసుకోవాలో తెలియకుండా కూడా ఇక్కడ కనిపిస్తున్న ఓనర్కి కాంటాక్ట్ చేసినట్లయితే తను మీకు దగ్గరుండి లోన్ కూడా ప్రాసెస్ చేయించి ఇస్తారు అండ్ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి సో మీకు ఇల్లు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఇల్లు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ చేసి ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము డైరెక్ట్ ఓనర్ నెంబర్స్తో సో మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అండ్ వీడియోని పూర్తిగా చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్